Hey guys, welcome back to the channel. Welcome back to Bike Repair Kashtalu episode 3. సో నేను ప్రీవియస్ వీడియో చెప్పినట్టుగా ఎట్టకి వెళ్ళక బైక్ అయితే రెడీ చేసుకున్నాను. అండ్ దాంట్లో కొన్ని చిన్న చిన్న పార్ట్స్ అయితే పోయినాయి. సరే సరే, కమింగ్ అప్ డేస్ లో మనం పార్ట్స్ తెప్పించి రెడీ చేసుకుందాం. ఎన్నెన్నో అనుకుంటాం అన్ని జరుగుతాయి. అవుతుంది బైక్ ఇప్పుడు. బైక్ రెడీ అయిపోయిన తర్వాత నాలో ఎగ్జైట్మెంట్ అసలు పీక్స్ వెళ్ళిపోయింది అనమాట. జీవితం అంటే అంతేరా. అండ్ నేను మీకు ఇప్పుడు స్మాల్ డ్రైవ్ చేసి ఆ బైక్ లో ఒక వ్యూ ఎలా ఉంటుందో చూపిస్తాను నేను. ఫస్ట్ సినిమాటిక్ లుక్ మీట్ ఇది ఒకసారి చూసేయండి. అండ్ గైస్ ఇంకోటి ఏంటంటే కొంచెం అయితే కొంచెం ఇబ్బందిగా ఉంది సినిమాటిక్ లుక్ చూపిస్తాను. ఎందుకంటే దానికి ఇంకా కొన్ని పార్ట్స్ వేయించలేదు అనమాట. లైక్ సీట్ కవర్ అయిపించలేదు ఇంకా. సో రద్దు చేసేసుకోండి. అండ్ ఇంకా బెటర్ సినిమాటిక్ వేలో నేను అన్నీ రెడీ చేసిన తర్వాత పెయింట్ అంతా నీట్గా వేసేసిన తర్వాత మంచిగా లుక్ వచ్చిన తర్వాత నేను బాగా నీట్గా అప్పుడు సినిమాటిక్ వేలో ఇంకా బాగా చూపిస్తాను అనమాట. సో ఇప్పుడైతే ప్రశాంత్ ఇది అడ్జస్ట్ చేసుకోండి. అండ్ ఇప్పుడు ఏం చూపించుకుంటున్నానంటే బైక్ రన్ అవుతుంది కదా, బైక్ రన్ అయ్యేది అండ్ అదేదాకా వెళ్ళేది. సో ఈ క్లిప్స్ అన్ని దీనిలో యాడ్ చేస్తున్నాను. సో లేట్ చేయకుండా మనం సినిమాటిక్ 2-3 సినిమాటిక్ షార్ట్స్ అయితే చేశాను. సో అది చూసి మళ్ళీ రైడ్కి అయితే వెళ్ళిపోదాం. ఓకేనా, లెట్స్ గో. సో ఇది గైస్ మొత్తానికి ఈ బైక్లో అయితే చిన్న రైడ్ అయితే చేశాను. సో మీరు చూసుకోవచ్చు ఫ్రెండ్ నుంచి. సో ఇదన్నమాట బజాజ్ ఎమ్యూటీ 4-స్ట్రోక్. సో దీనిలో కొన్ని పార్ట్స్ అయితే పోయినాయి. సో అవి అయితే చేంజ్ చేయించాలి. ఫస్ట్ వచ్చేసరికి సీట్ ఇప్పించాలి. సీటు ఇట్లా మేనేజ్ చేసినాం ప్రస్తుతానికి, సీట్ ఇప్పించాలి. అండ్ తర్వాత స్పీడోమీటర్, తర్వాత ఇక్కడ పెడల్ గ్రిప్ వస్తుంది కదా, ఇక్కడ ఒకటి పెడల్ గ్రిప్ వేయించాలి. అలాగే బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఇక్కడ బ్యాక్ సైడ్ లైట్ ఉంది కదా, లైట్స్ అండ్ ఇండికేటర్స్ కూడా ఇప్పించాలి. ఇండికేటర్స్ ఫ్రంట్ ఇండికేటర్ కూడా పోయింది, ఫ్రంట్ ఇండికేటర్ ఇప్పించాలి. ఇక్కడ ఫ్రంట్ ఇండికేటర్స్ రెండు ఉన్నాయి, రెండు ఇప్పించాలి. దాని తర్వాత బ్రేక్, ఫ్రంట్లో బ్రేక్ షూస్ బాగా ఇరిగిపోయినాయి. సో అది కూడా ఒకటి ఇప్పించాలి ఇది. అండ్ ఇంకా ఏమున్నాయి, చైన్ పర్లేదు బాగానే ఉంది, ఇబ్బంది ఏం లేదు. అండ్ అదే అంతా ఆ పార్ట్స్ అన్నీ సెట్ చేసిన తర్వాత పెయింటింగ్ అయితే విప్పించాలన్నమాట. సో అది. అండ్ ఇంకోటి ఇవి పోయినట్టున్నాయి కదా, ఇవి కూడా వేయించాలి. క్లచ్ బ్రేక్ ఇది. అండ్ ఇంకోటి నా దగ్గర ఈ బైక్ కొన్న బిల్లు ఆర్సీ ఎవ్రీథింగ్ అన్నీ నేను భద్రంగా ఎత్తి పెట్టాను అనమాట. సో ఇది గైస్ మొత్తానికి బజాజ్ ఎమ్యూటీ 4-స్ట్రోక్ ఫైనల్లీ. అండ్ ఇంకోటి చెప్పడం మర్చిపోయాయి గైస్, మిర్రర్ కూడా వేయించాలి. ఇది గైస్ మొత్తానికి ఓవరాల్గా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ మనీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.